వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి ఎయిట్ నైంటీ సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దుండుగుల యజమాని కళ్ళు తెరవడంతో అక్కడ ఉన్నవారంతా నిర్గాంతపోయి ఇది కళా లేక నిజమా అని ఆశ్చర్యభరితంగా చూస్తూ ఉంటారు కులకర్ణి సర్కార్ వారి మనుషులతో సహా వెంటనే అతని మనుషులు అలా దగ్గరికి వెళ్ళి మీరు బాగానే ఉన్నారా కొద్ది నిమిషాల క్రితం మీకు ఊపిరి ఆగిపోవడంతో మీరు మరణించారని మేము ఆందోళన చెందాము ఏం చేయాలో అర్థం కాలేదు మేము ఎక్కడికి తీసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో మాకు ఈ ప్రవచనం వినిపించింది మరణించిన వారు కూడా తిరిగి జన్మిస్తారు అది కేవలం ఒకరి వల్లనే సాధ్యమవుతుంది అని అలా మాటలు వినిపించడంతో ఒక ప్రయత్నం చేద్దామని మేము ఇక్కడికి తీసుకువచ్చాము కానీ చాలా ఆందోళన పడుతూనే ఉన్నాము అనగా వెంటనే అతను నిజానికి నాకు కూడా అదే అనిపించింది నాకు మొత్తం చీకటిగా మొత్తం అలుముకొని ఉండింది నేను ఎక్కడికో పయన అవుతున్నట్టుగా అనిపించింది ఒక్కసారిగా నాకు వెలుగు ప్రసారం అవుతూ ఎవరో ఒక బైరాగి నన్ను దగ్గరికి పిలిచి నన్ను అతని చేతిలో చెయ్యి వేయమని అడిగారు నేను సరే అని చెప్పి అలా అతని చేతిలో చెయ్యి వేయగానే నాకు ఒక్కసారిగా మెలకు వచ్చింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది నాకు తెలియలేదు అనగా వెంటనే అలా వారి మనుషులు ఎవరసలా బైరాగి మీరు అతనితో మాట్లాడారా అని అడగం ఏమో నాకు తెలీదు నేను ఇంతకుముందు ఎన్నడూ అసలు ఆ వ్యక్తిని చూసింది లేదు కలిసింది లేదు అతను నాతో కూడా ఏమీ మాట్లాడలేదు నన్ను అలా చేయి పట్టుకొని ఒక్కసారి అలా తీసుకొని వచ్చేసినట్టుగా నాకు అనిపిస్తుంది నేను అసలు ఎక్కడ ఉన్నాను అంటూ ఆ ప్రదేశం అంతా అక్కడ ఉన్న వారి మనుషులందరినీ చూస్తూ అసలు వీళ్ళంతా ఎవరు వీళ్ళ దగ్గరికి నన్ను ఎందుకు తీసుకువచ్చావు అని అలా అడుగుతూ అటు ఇటు చూస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న సాయి చిత్రపటం అతని కళ్ళకి కనిపిస్తుంది వెంటనే అలా తీక్షణంగా మరలా దగ్గరికి వెళ్ళి చూసి ఇదిగో ఇతనే నన్ను స్వయంగా చేతుల చేయివేయమని అడిగింది ఈ వ్యక్తే ఈ బైరాగే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అంటే ఈ వ్యక్తి కారణంగానే నేను బ్రతికి బయటపడ్డాను అని అంటారు వెంటనే గను చూసావా సాయి యొక్క గొప్పతనం ఇదే సాయి సర్వాంతర్యామి అందులో ఎటువంటి సందేహం లేదు సాయి తన భక్తులు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ కూడాను దేహి అని ప్రార్థన చేసి కాపాడమని అడిగితే తప్పకుండా అతను సహాయం చేస్తారు అనగా వెంటనే దుండుగుడు మీకు ఇతను తెలుసా మీరు నన్ను ఇతని దగ్గరికి తీసుకొని వెళ్ళగలుగుతారా అని అడగ హా తప్పకుండా తీసుకొని వెళ్తాను అని అంటారు ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ వారంతా కూడా నిజంగానే అతని వల్లనే తన యజమాని బతికాడని చెప్పి అందరూ అలా ఓం సాయిరం ఓం సాయిరం సాయిరాజ్ మహారాజ్కి అని చెప్పి అలా నినాదాలు పలుకుతూ ఉంటారు ఇంతలో సంతాపంతా సర్కార్ చూస్తుంటే నిజంగానే ఆ బైరగి కారణంగానే ఇతను బతికాడని అందరూ అభిప్రాయపడుతున్నారు నిజంగా ఇంతకుముందు అతను మరణించాడు అతను కనీసం ఊపిరి కూడా ఆడటం లేదు అటువంటిది ఖచ్చితంగా ఈ దుండగుడని ఆ బైరాగి కాపాడాలంటారా అని అలా అడగ ఒంటరి కులకర్ణి సర్కర్ మీకు కూడా మతిపోయిందా ఏమిటి మిగతా వాళ్ళలాగా వాళ్ళు ఏదో పిచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు నిజంగానే ఆ బైరాగి ఎక్కడో ఉండి ఏదో చేశాడని ఎవడైనా చచ్చినవాడు బతికి మళ్ళీ వస్తాడా అదంతా ఒక నాటకం బోటకం చూస్తూ ఉండండి వాడు చావనే లేదు వాడు ఇందాకటి వరకు ఏదో స్పృహ కోల్పోయి పడిపోయాడు నిజానికి ఆ విషయం వారికి అర్థమై చావక ఇక్కడ దాకా తీసుకువచ్చి ఏదో వాళ్ళందరూ కలిసి ఆ సాయి పేరుని స్మరణ చేస్తూ ఉండగా ఆ శబ్దానికి ఆ వ్యక్తికి మెలకు వచ్చింది అంతే వెంటనే అతను ఆ శబ్దం విని లెగవడం వలన అతని కారణంగానే లేచానని అతను అలా అభిప్రాయపడుతూ ఆ యొక్క దుండుగుడు కూడా ఆ బైరాగి ముఖం చూసి అక్కడ ఉన్న చిత్రపటం చూసి నిజంగానే ఈ వ్యక్తే నన్ను కాపాడాడు అని అభిప్రాయపడుతున్నాడు అంతే అంతకుమించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు నిజానికి ఇదంతా నాటకం ఇది అసలు ఏమీ సంభవం కాని పని ఎక్కడో ఉన్నవారు ఇక్కడ వారిని ఎక్కడైనా కాపాడగలుగుతారా అని చెప్పి అలా కోపంగా మాట్లాడుతూ దుండుగల యజమాని కూడా పనికిమాలినే చావు దగ్గరికి వచ్చేసరికి ఎవరైనా అనవసరంగా ఏదో భ్రమ కలిగి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు అనవసరంగా నా సమయాన్ని వృధా చేయవద్దు వెళ్ళాను రండి అని చెప్పి వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మిగతా వారంతా సాయినామ స్మరణ చేస్తూ ఉండిపోతారు అక్కడే రేపు సుగంధ తన తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకోగా వెంటనే తండ్రి గోవర్ధన్ చాలా బాధపడిపోతూ చూడమ్మా ఈసారి నేను నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నిన్ను ఉట్టి చెట్లతో తిరిగి పంపాల్సిన పరిస్థితి నెలకొనింది అనగా వెంటనే అల్లుడు మరేం పర్వాలేదు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లనే కదా మీరు ఇలా చెప్పారు అని అలా మాట్లాడుతూ ఉండగా చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని మీరు చక్కగా చూసుకుంటారని మేము అభిప్రాయపడుతున్నాము మా అమ్మాయి మీ ఇంట్లో సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నిజానికి మా ఆర్థిక పరిస్థితి బాగున్నట్టయితే మేము చాలా సంతోషంగా మీకు సహాయం చేసి ఉండేవారిని ఇప్పుడు మేము ఏ విధంగానూ సహాయం చేయలేని దుస్థితిలో ఉన్నాము అందువల్లనే మేము మీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాము ఆర్థికంగా దయచేసి మమ్మల్ని క్షమించండి అని అంటారు వెంటనే అతను మరేం పర్వాలేదు పెద్దలు క్షమాపణ అడగవలసిన అవసరం లేదు నిజానికి మీ పరిస్థితిని కూడా మేము అర్థం చేసుకోగలము మీరు నిజంగా సహాయం చేయాలనుకున్నట్టయితే మీ ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత మీరు ఏదో ఒక రూపంలో మాకు సహాయం చేస్తారని మాకు తెలుసు నిజానికి సుగంధ నా జీవితంలోనికి రావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఎప్పుడు ఏదడిగినా కూడా కాదనకుండా ఇస్తూ ఉన్నారు కదా కాబట్టి ఇంతకంటే గొప్ప భార్య నాకెక్కడ లభిస్తుంది చెప్పండి మీరు అనవసరంగా కంగారు పడవద్దు ఇప్పటికీ మీరు సంతోషంగానే ఉండండి మీరు మొదట మీ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి మా గురించి ఆందోళన చెందవద్దు అని అలా మాట్లాడి సరే ఇక మేము బయలుదేరుతాము అని చెప్పి అలా బయలుదేరబోతూ ఉండగా ఇంతలో సుగంధాన్ని అలా అన్న తండ్రి తల్లి అందరూ చూస్తూ ఉంటారు వెంటనే భర్త మీరు పడవద్దు సుగంధ మా ఇంటిలో ఒక మహారాణిలాగా ఆమె ఉండగలుగుతుంది అంత బాగా చూసుకుంటామంటే నమ్మండి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో మామగారు చూడండి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది బయలుదేరదామా అని అంటారు వెంటనే హా అలాగే అని చెప్పి అలా బయలుదేరబోతూ ఉండగా ఇంతలో అన్న చూడు సుగంధ నీకు ఏదైనా ఇబ్బంది అని అనిపించినట్టయితే నాకు ఒక్క చిన్న గురు పంపించు నేను నీకు వీలైనంత వరకు నా సాయి శక్తిలా నీకు సహాయం చేస్తాము అని చెప్తారు వెంటనే అలాగే అని మాట్లాడుతూ ఉండగా మామగారు మరలా ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది బయలుదేరదామా అని మరలా అంటారు ఇంతలో గోవర్ధన్ గారు నమస్కరించగా వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు సుగంధ మాత్రం కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అలా అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోతుంది తన భర్తతో పాటు లో గోవర్ధన్ గారు చాలా బాధపడిపోతూ అసలు నేను ఎంత నిస్సహాయతతో కూడిన తండ్రిని నా కూతురు నా మీద ఎంతో ఆశ పెట్టుకొని వచ్చింది సహాయం చేస్తానని కానీ నేను ఎటువంటి సహాయం చేయలేకపోయాను నా కుమారుడు వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయాను అలాగే నా కూతురికి కూడా నేను సహాయం చేయలేని దుస్థితిలోకి దిగజారిపోయాను అని చాలా బాధగా ఏడుస్తూ ఉండిపోతాడు ఇంత సమయానికి సుగంధ అత్తమామ భర్త అందరూ వారి ఇంటి వద్దకు చేరుకుంటారు ఇంతలో సుగంధ కంగారు కంగారుగా అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్తూ ఉంటుంది వెంటనే అత్తగారు రా లోపలికి రా ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు అనగా వెంటనే సుగంధ మీరంతా బాగా అలసిపోయి ఉన్నారు కదా నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తాను ఆకలిగా కూడా ఉండి ఉంటుంది కదా మీరు వెళ్ళి కొంత సమయం విశ్రాంతి తీసుకోండి భోజనం సిద్ధం కాగానే నేను మిమ్మల్ని పిలుస్తాను అనగా వెంటనే అలా అత్తగారు లేదు సుగంధ నీవు కూడా మాతో పాటే ప్రయాణం చేసి అలసిపోయావు కదా నీవు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నేను భోజనం వండుతాను ఇక నీవు ఇక్కడ ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు నీవు మరికొంత సమయం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది అన్నీ చక్కబడతాయి అని అలా ఆమె కోపంగా మాట్లాడుతూ ఉంటుంది సుగంధ భర్త తల్లికి సైగ చేస్తారు వెంటనే ఆమె రా నాతో పాటు అని చెప్పి అలా చీకటి గది వద్దకు తీసుకొని వెళ్ళి ఆమెని గదిలో పెట్టి చూడు నీవు ఈ రోజు నుంచి ఎటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదు నీకు ఎటువంటి శ్రమ కూడా ఉండదు నీవు ఈ రూమ్లోనే చక్కగా ఉండవచ్చు ఈ గది నీకోసం కేటాయించిందే అని చెప్పి అలా ఆమెని ఆ గదిలో ఉంచగా వెంటనే ఆ అమ్మాయి లేదు అత్తమ్మ దయచేసి ఇటువంటి పని మాత్రం చేయవద్దు అనగా వెంటనే ఆమె నేనేం చేయగలుగుతాను నీ తండ్రి డబ్బు ఇవ్వలేదు కాబట్టి నీవు ఇటువంటి శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి నెలకొనింది కేవలం నీవు ఈ గదిలో ఉండడానికి మాత్రమే అర్హురాలివి అనగా వెంటనే అమ్మాయిని మిమ్మల్ని దయచేసి ప్రార్థిస్తున్నాను ఇలా మాత్రం మాట్లాడవద్దు ఇలా మాత్రం చేయవద్దు నేను మీ అందరి ముందే కదా మా నాన్నగారిని డబ్బులు అడిగాను వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడం వల్లనే కదా వాళ్ళు డబ్బు ఇవ్వలేకపోయారు ఇంతకుముందు ఎన్నిసార్లు నేను డబ్బు అడిగినప్పుడు వాళ్ళు కాదు అనకుండా ఇచ్చారు మరి ఇటువంటప్పుడు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు అనగా వెంటనే అత్తగారు పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వు కానీ ఒకసారి ఆడపిల్ల డబ్బు అడిగితే ఆమెకి డబ్బు ఇచ్చి తీరాల్సిందే అదే ఆచారం మీ నాన్నగారు నీకు ఇప్పుడు డబ్బు ఇవ్వకుండా ఇక్కడికి పంపించారు కాబట్టి నీవు ఈ ఇంట్లో ఉండడానికి ఈ గదియే అర్హత అని చెప్పి ఆమె ఆ గది తలుపులు వేసేస్తుంది వెంటనే లోపల నుంచి దయచేసి తలుపులు తెరవండి నాకు ఇక్కడ చాలా చీకటగా భయంగా ఆందోళనగా ఉంది తలుపులు తెరవండి అని చెప్పి అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే అత్తగారు నేను తలుపులు తెరుస్తాను కానీ నీవు నాకు ఒక విషయం చెప్పు నీవు మీ నాన్నగారిని అడిగి డబ్బు తీసుకువస్తావా నీవు డబ్బు తీసుకువస్తానంటే చెప్పు తక్షణం ఇప్పటికి ఇప్పుడే నేను తలుపులు తెరుస్తాను అనగా వెంటనే ఆ అమ్మాయి ఎలా కుదురుతుంది వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కదా అనగా మరి అలాంటప్పుడు నీవు కూడా ఇటువంటి పరిస్థితిని అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి నీవు గప్చుప్గా నోరు మూసుకొని ఉండు అని చెప్పి కోపంగా ఇక నువ్వు శబ్దం చేశా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు నీవు మీ నాన్నగారు చేసిన దానికి నీవు అనుభవించి తీరాల్సిందే అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే అలా సుగంధ చాలా సమయం వరకు తలుపులు తెరవండి చాలా చీకటిగా ఉంది నాకు చాలా భయంగా ఉంది దయచేసి నన్ను ఇలా బంధించవద్దు అని అలా ఏడుస్తూ ఉండిపోతుంది ఎంత సమయం ఆమె పిలిచినప్పటికీ కూడా ఏ ఒక్కరు పట్టించుకోరు ఇంతలో ఆమె సాయి దయచేసి సహాయం చేయండి అని ప్రార్థిస్తూ అడగ్గా ద్వారకా అమ్మాయిలో ఉన్న సాయి అలా దునిలోనికి చూస్తూ ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటారు వెంటనే సాయి ముందుగా తీసి ఉంచిన రెండు రాళ్ళని ఉపయోగించి అలా తీక్షణంగా దునిలోనికి చూస్తూ రెండు రాళ్ళని రాపిడి చేయడం మొదలు పెడతారు అలా చాలా సమయం రాపిడి చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇంతలో ఆ గదిలో చిన్న చిన్నగా శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఆమె అటు ఇటు నెమ్మదిగా కూర్చోవడానికని చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఎలుకలు అలాగే బల్లులు అటు ఇటు ఆమె వైపు పరిగెత్తడంతో ఆమె చాలా భయపడిపోయి ఆందోళన చెందుతుంది ఇందులో ద్వారక ఉన్న సాయి రాళ్ళని చాలా గట్టిగా అలా రాపిడి చేయడం మొదలు మొదలు పెడతారు వెంటనే ఆ గదిలో ఒక చిన్న దీపం వెలగడం ఆరంభమవుతుంది అలా ఎలా సంభవం అని అలా ఆ అమ్మాయి తీక్షణంగా చూస్తూ ఉండగా దీపంలో నుంచి సాయి యొక్క రూపం కనిపిస్తుంది వెంటనే సాయి మీరు నన్ను సహాయం చేసి రక్షిస్తారని నేను అభిప్రాయపడుతున్నాను నాకు ఉన్న ఈ సమస్య నుండి నన్ను బయటపడవేస్తారని నేను ఆశగా ఎదురు చూస్తున్నాను అని అలా అనగా వెంటనే స్థాయి శ్రద్ధ సబూరి రామచంద్ర ప్రభువు సమయానుసారం తప్పకుండా సహాయం చేస్తారు అప్పటి వరకు నీవు వేచి చూడాల్సి ఉంటుంది చీకటి నుంచి వెలుగు వచ్చినట్టే వెలుగు రావడానికి ఆ చీకటి అనే అంధకారం తొలగిపోవడానికి కొంత సమయం పడుతుంది అంతవరకు వేచి చూడక తప్పదు అని సాయి అలా చిన్న సందేశాన్ని ఇస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ